మొన్న హైదరాబాద్కి వచ్చినప్పుడు మెట్రో మీద కూడా ఒక రీల్ చేసావు కదా, ఏంటి అది డైలాగ్? అమీర్పేట్ గురించి, అమీర్పేటతో నాకు వచ్చిన చిరాకు, అమీర్పేట్లో ఎటు నుంచి ఎటు వెళ్ళాలి నాకు అర్థం కావట్లేదు. ఇది అంత కష్టం ఉందా మెట్రో ఎక్కడ? ఒకసారి నేనే మిస్ కొట్టా. స్టార్టింగ్లో నాకు ఐడియా లేక ఎర్రగడ్ నుంచి ఎటు వెళ్ళాలి వేరే సైడ్, నేను కంప్లీట్గా దాని ఆపోజిట్ సైడ్ వెళ్ళి మళ్ళీ అటు నుంచి మళ్ళీ బాయలర్ వెళ్ళా. బేసికలీ నాగోల్ తప్పిపోయాము. ఎర్రగడ్ నుంచి మియాపూర్కో ఎక్కడికో వెళ్ళాను నేను. మియాపూర్ వెళ్ళి మళ్ళీ మెట్రో ఎక్కి మళ్ళీ నాగోల్కి వెళ్ళాను. అలా అయ్యింది. యా, రాంగ్ రూట్లో వెళ్ళా. బేసికలీ ఎర్రగడ్ నుంచి మియాపూర్ ఆపోజిట్ డైరెక్షన్. ఇప్పుడు క్లారిటీ ఉంది చూడండి. నాగోల్ అటు సైడ్, నేను మమ్మీపేటలో మారాలి, మారకుండా మియాపూర్ వెళ్ళాను. అంటే డైలీ ఏదో ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటుందా, దాని మీద రాసేస్తావు కంటెంట్ ఈరోజు వాళ్ళు చేయాలని. మొన్న మెట్రో గురించి కొంచెం తప్పిపోయినట్టుగా, రాంగ్ రూట్ అయినట్టుగా దాని మీద చేసేస్తావు, ఆన్ స్పాట్ చేసేస్తావా? కళ్ళు దొబ్బ, అక్కడ క్లియర్గా ఉంటుంది, బోర్డు ఉంటుంది, అది అంతా చూపిస్తారు. టికెట్ మీద చూపిస్తారు, అది ఇది అన్నారు. లేదు, చూపించట్లేదు. నేను ఆన్లైన్లో పర్చేస్ చేస్తే అందులో చూపించట్లేదు. వాళ్ళతో ఏం పెట్టుకుంటాను గొడవ కానీ, అలా దాని మీద కూడా వేసుకున్నారు. సో ఇప్పుడు నేను ఒకటి టంగ్ ట్విస్టర్ ఇస్తా, దాని 30 సెకండ్స్ చేయాలి. ఇప్పుడున్న పరిస్థితి నేను చేసినట్టే ట్రై చేయి. బ్రేసెస్ పెట్టుకున్నాక నార్మల్ వర్డ్స్ అని వస్తున్నాయి, ఇంకా ట్రై చేస్తాం. ఓకే, మామూలే అందరూ ట్రై చేసిందే ఇది. ఎర్ర లారీ తెల్ల లారీ, ఇది 30 సెకండ్స్. అది యాక్చువల్ అలా కాదు, 4 ఎర్ర లారీలు 4 తెల్ల. అదే చెప్పి బాబని చెప్పలేమని చెప్పి దాన్ని షార్ట్ చేసి చిన్న చెప్పాను నీకు. లాలీ లాలీ అని వస్తుంది. చెప్పు, 30 సెకండ్స్ చెప్పాలి. 4 ఎర్ర లారీలు, 4 తెల్ల లారీలు, 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 4 ఎర్ర లారీలు, తెల్ల లారీలు, 4 ఎర్ర లారీలు. పోయిందా? ఇంకా చేస్తా. 30 సెకండ్స్ అయింది. 30 సెకండ్స్ అయింది. సో వెరీ గుడ్, గుడ్. సో నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? లావణ్య ఉన్నారు, చాలా మంది చెప్పాను. పేర్లు చెప్పు. ఫరిదా, శరణ్య, సోల్ రైటర్. సో ఎవరు వరకు కాల్ చేసి నాకు ఇలా ప్రపోజ్ చేశారు, ఏం చెప్పాలరా? ఓకే, అరే చరణ్. చెప్పు. అరే, నాకు ఇక్కడ ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు రా, క్రేజీ ఉన్నాడు అసలు, మామూలుగా లేడు. ఇంకా అలాంటి తోడు ప్రపోజ్ చేశాడు, నాకేం చెప్పాలో అర్థం కావట్లంటే. ఓకే చెప్పాలనుంది, బట్ ఇంత బాగున్నాడంటే జఫాగాడు పక్క ప్లే బాయ్ అయి ఉంటాడు కదా. సో ఆలోచిస్తున్నా ఏం చేయమంటావు. ఇదిగో ఇలాంటి డైలాగులన్నీ నువ్వు రీల్స్ లో చెప్పుకో, లేకపోతే స్నాప్లు ఇన్స్టాలో స్టోరీలు పెట్టక ముందు చెప్పుకో. ఇంటర్వ్యూలో ఉన్నావని నేను చూసా స్టోరీ. సరే గానీ యాంకర్ ఐడి కనుక ఒకసారి బ్రేక్ ఇద్దాం. అడుగుతే నీ అదవా, నీ వల్ల నాకు ఇంకా సింగిల్ గా తగలట్టే. మరి చూసుకోవాలి ముందు, స్టోరీలు పెట్టడం స్నాప్లు పెట్టడం ఆపే. అందుకే ఇంటర్వ్యూ అయిపోయాక పెట్టుకోవాలి. సిగ్లేదు. సరే బాయ్. సో లావణ్య, థ్యాంక్ యూ మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. మీరు మీ గోల్స్ రీచ్ అవ్వాలని, మీరు బిగ్ బాస్లో సెలెక్ట్ అయ్యి జాబ్ వదిలేయాలని కోరుకుంటున్నాను. సో ఇదండి వాళ్ళ మౌనితో ముచ్చట్లు. నెక్స్ట్ ఇంకొక గెస్ట్ వచ్చి మిమ్మల్ని మెస్ప్రైజ్ చేసి అండ్ ఎంటర్టైన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.